బరియా ప్రేయర్ హౌస్ గోనెపాడు వారు నిర్వహించు వెకేషన్ బైబుల్ స్కూల్ విరామ బైబిల్ పాఠశాల 2018 అక్టోబర్ 10, 11, 12. స్కిట్ డైరెక్షన్ బై బ్రదర్ వినయ్ అండ్ బ్రదర్ జక్రయ్య. అరే మా శనివారం కదరా, బాగా ఆట కలిసిపోయింది కదా, కొంచున్నారు కొంచెంలాగా. సరే, చర్చికి బయలుదేరుతున్నారు పిల్లలు, ఈలోపు చూడడం జరిగే సన్నివేశాన్ని. అరే వస్తున్నారు రే. ఆ రాణి రాణి బస్సులు వస్తున్నారు రోయ్. రాణి రాణి హాయ్ జయ్. హాయ్ సన్ని. హాయ్ హాయ్. ఏ సినిమాకి వెళ్ళారు ఈరోజు? ఏ సినిమాకి వెళ్ళారా? ఏదో సినిమాకి వెళ్ళాం పాంగ్రా బాబు. సరే లైట్ అవుతుంది కదా, మీ అమ్మ తిడతారు, మా అమ్మ తిడతారు, ఇద్దరా వెళ్ళిపోదాం పదండి. ఇంకో కొంచెం వచ్చిందా మరి ఆ తర్వాత వెళ్ళండి. కానీ అరే మళ్ళీ ఏమాడుతున్నారా? ప్రేయర్ అయిపోయిన తర్వాత హోలీలు బాబు గోళీలు బాగా చెప్తున్నారా? నేను అన్న ఇవాళ అన్ని మెసేజ్ బాగా చెప్పారు కదా మ్యామ్ సార్. అవునండి చాలా బాగా చెప్పారు. వస్తున్నారు వస్తున్నారు. ఏంటమ్మా అయిపోయిందా పెళ్ళి? అయిపోయింది. ఇవాళ మీరు కూడా వచ్చిందే బాగుంది. ఇవాళ మెసేజ్ చాలా బాగుంది తెలుసా? అన్ని బాగా చెప్పారు. మాకు ఆడుకుంటానికే చోటు లేదంటే మీరేంటమ్మా రాంటానండి. తలకాయ తినేస్తున్నాయంట మేడం. లేదండి సరే పదమా. అరే పాండ్రా బాబు వెళ్ళు పడుకోవాలి. పాండ్ర సరే. రెండో రోజు పొద్దున్న ఆదివారం ఎర్లీ మార్నింగ్ కూర్చోవాలి. అందరూ స్కిట్ చూడండి కూర్చోవాలి. అరే వాళ్ళ ఆదివారం కదరా, సినిమాకి వెళ్దాం పాండ్రా. ఆ ఓకే. ప్లానింగ్ తర్వాత తీసుకున్నా బాగా చూస్తున్నాను కొంచెం దాకా. ఏం వస్తున్నారు? ఏంట్రా బాబు పొద్దున పొద్దున వస్తున్నారు? పొద్దున్నే బైబిల్ బట్టుకు బయలుదేరి అక్కడికి. ఇవాళ సండే కదా, సండే స్కూల్ కి వెళ్తున్నాం. మీరు కూడా మాతో పాటు రావచ్చు కదా? ఎప్పుడు రావచ్చుగా 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 అంటారు ప్రేయర్కి. మేము ఇప్పుడు సినిమాకి వెళ్తాం, మీరే రావచ్చుగా. చర్చికి
వెళ్ళినప్పుడు చర్చలో జరిగి వాక్యం ఫాస్ట్ గా చెప్తాడప్పుడు అందరికీ వదునాం. పిల్లలు సండే స్కూల్ పాఠం నేర్చుకుందామా? పిల్లలు, బైబిల్లో యేసేపు అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన్ని ఒకరోజు సాతాను అపవిత్రపరచాలని అతని మీద ప్లాన్ వేశాడు. అప్పుడు యేసేపు ఏం చేశాడంటే, నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను పరిశుద్ధులైన ప్రకారము మీరును పరిశుద్ధులే ఉండటని దేవుని వాక్యం చెబుతుంది, కాబట్టి నేను పవిత్రంగా ఉండాలని సాతాను తనని అపవిత్రపరచడానికి ప్రయత్నం చేస్తే తను అపవిత్రపరచబడకుండా పరిశుద్ధంగా తను తాను కాపాడుకున్నాడు. మనం కూడా పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటే మనం దేవుని రాజ్యంలో ఉంటాం, ఎందుకంటే పరిశుద్ధం లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేదు. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉంటేనే దేవుని రాజ్యంలో ఉంటాం. అన్న ప్రార్థన, ప్రార్థన. హలో, పొద్దున గోడ మీద వచ్చిన పిల్లలు సినిమాకి వెళ్ళి సినిమా నుంచి వస్తున్నారు అన్నమాట. అక్కడే నుంచారు సినిమాలో చూడకుండా. చాలా పోయిందమ్మా, ఇప్పటికే చాలా క్రిటికల్ కేస్. నేనైతే ఏం చేయలేను, 24 గంటలే పథకాలు. నేనేం చేయలేనమ్మా, నా పట్ల నేను చేస్తాను. నేను పుస్తకాలు మాత్రం చదివాను, కానీ మనిషిని బతికించడం చదవలేదు. నా ప్రయత్నం నేను చేస్తాను, మీ దేవుడికి మీరు మొక్కండి. మీ దేవుడు ఏమైనా అద్భుతం చేయాలి చేయగలిగితే. నేను కొన్ని టెస్ట్ రాసిస్తాను, చేయించి టాబ్లెట్స్ ఇస్తాను, తగ్గిపోయాను. డాక్టర్ గారు, రాత్రి కూడా చాలా కష్టం అన్నారు. బ్లడ్ చాలా పోయింది, 24 గంటలు అబ్జర్వ్ లేకుండా పెట్టారు. అయితే మీరేమి ఆలోచండి, బాధపడకండి, దేవుడు ప్రార్థన చేద్దాం, దేవుడు స్వస్థపరుస్తారు. ఏంటమ్మా ఇక్కడ బాధ నుంచి యాక్సిడెంట్ అయిందంటే మళ్ళీ మీరు ప్రార్థన చేస్తారు. దేవుడు మనకి వాళ్ళెన్నింటి నుంచి ప్రార్థన చేద్దాం. మనం కూడా ఎవరు ఒక్కసారికి విధంగా మేము ప్రార్థన చేస్తాం, మీరు కూడా ప్రార్థన చేస్తాం.
నేను చెప్పింది మాతో పాటు కలిసి చెప్పండి. సరే యేసయ్యా, నువ్వు నిజమైన దేవుడు అని కదా, రోగులను స్వస్థపరుస్తావు కదా, నన్ను స్వస్థపరచండి. నేను శవ బ్రతుకులో ఉన్నాను, నన్ను వెలిగించండి. నన్ను మీరు బ్రతికిస్తే నేను నమ్ముకుంటాను. ఆమె సరే సండి, మేము చర్చికి వెళ్ళి పాస్టర్ గారితో ప్రేయర్ చేయించుకొస్తాం. సరే వెళ్తాం. ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత డాక్టర్ వచ్చి చెకప్ చేస్తారు పేషెంట్. పేషెంట్ ఎలా ఉంది? అవునా, నేను ఇమ్మని ఇంజెక్షన్ ఇచ్చారా, టాబ్లెట్ వేసారా, సెలైన్ పెట్టారా? సరే,
ఎలా ఉమ్మా బాగున్నారా? ఏంటి ఇలా వచ్చారు? ఎవరు? వచ్చాడా? ఎక్కడికి? మన మధ్యలోకి వచ్చాడా? పోలం వెళ్దాం. జల్లి బాగున్నావా? పర్లేదు. ఎలా ఉంది నీ ఆరోగ్యం? నీకోసం చాలా ప్రార్థన చేస్తాం. నిజంగా నువ్వు బ్రతకాల్సినాడు కాదు తెలుసా? చాలా ప్రమాదం నుంచి దేవుడు నిన్ను తప్పించాడు. ఆ రోజు నీకు యాక్సిడెంట్ అయినప్పుడు మానస అభి మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమన్నారు. నీకోసం ప్రార్థన చేస్తాం. డాక్టర్స్ కూడా నీకు నమ్మకం లేదని చెప్పారంట. నువ్వు చనిపోవలసినోడు. పెద్ద యాక్సిడెంట్ నుంచి దేవుడు తప్పించాడు తెలుసా? ఏ యాక్సిడెంట్? నువ్వు అనుకుంటున్నావు లారీ యాక్సిడెంట్ కాదు, అంతకంటే పెద్ద యాక్సిడెంట్ ఉంది. నువ్వు చనిపోతే ఎంత పెద్ద యాక్సిడెంట్ తెలుసా? నువ్వు పాపంలో చనిపోయావు అనుకో, నరకం చాలా పెద్ద యాక్సిడెంట్ అది కదా. అయితే నువ్వు నరకంలో పడిపోకుండా దేవుడు ఆ పెద్ద యాక్సిడెంట్ నుంచి చిన్న యాక్సిడెంట్స్లో తప్పించేస్తాడు. అర్థమైందా? ఆవిడ పాపంలో ఉంటే, పాపంలో బ్రతికితే, పాపంలో చనిపోతే మనం దేవుని రాజ్యంలో ఉండలేము. దేవుని కలుసుకోవాలంటే మనం ఎలా ఉండాలి తెలుసా? మనం పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి. యేసుప్రభు రక్తం మనల్ని ఏం చేస్తుంది తెలుసా? మనల్ని కడిగి పవిత్రులుగా, మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. మనం పరిశుద్ధంగా ఉంటేనే దేవుని రాజ్యంలో ఉంటాం. ఇంట్లో నుంచి మనం బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ లోపలికి వచ్చేవాడు మురికాళ్ళు తోస్తామా? మురికాళ్ళు తోస్తే మమ్మీ రాణిస్తుందా? రానివ్వదు కదా. కాళ్ళు కట్టుకొని రావాలి. అలానే మనం ఈ లోకంలోకి వచ్చాం. తిరిగి మళ్ళీ ఆ లోకంలోకి వెళ్ళేటప్పుడు మన పాపాలు కడుక్కొని దేవుని రాజ్యంలో ప్రవేశించాం. ఓకే, ప్రార్థన చేస్తాం. ఇస్తున్నా ప్రభా, జలీని స్వతపరిచిన కోరుమని మీ బిడ్డగాని కుమారుని చేసుకొని మీ రాజ్యాన్ని హక్కుదారుగా చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఏంటా ఇన్నాళ్ళు మాతో సినిమాలు కాదు తిరిగి ఇప్పుడు ప్రార్థనకి వెళ్తావా? మీ కూడా రాండి నాతో పాటు. సరేనా, మేము తర్వాత వస్తాం. ఓకే.